ஆக்ஷன். సార్, పల్లవి వర్మ గారికి పర్సనల్గా మీరు పలానా జర్నల్ చేస్తే బాగుంటుందని ఎప్పుడని చెప్తారా? చెప్పరు సార్. షీ నెవర్ టెల్స్. ప్లీజ్ హ్యావ్ యర్ కాఫీ మీ. చెప్పరండి. అసలు చెప్పరు సార్, ఎందుకంటే తను నా కెరీర్ని సపరేట్గా, నేను తన డాక్టర్ కెరీర్లో ఇంటర్ఫియర్ అవ్వను, అంటే తన పీజీ ఆర్ నే నా దాంట్లో తన ఇన్సల్ ఇంటర్ బట్ ఎప్పుడన్నా ఇంటర్వ్యూల్లో కొంచెం నేను ఎక్కువ మాట్లాడితే ఇది ఎందుకు అవసరమా? ఇప్పుడు మొన్న ఏదో మీ వైఫ్ పేరు ఏదో స్టోర్ చేస్తారంటే బంగారం అనేది ఏదో చూపించా వైఫ్ అని, ఇప్పుడు అది చూపించడం అవసరమా, నా గురించి జోక్ చేయడం అవసరమా అంటూ ఉంటుంది. అండ్ ట్రైలర్ కానీ టీజర్ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఆడియన్స్ రియాక్షన్ కింద తను తీసుకున్నాను సార్. చెప్పుద్ది ఈ టీజర్ అంటది, అప్పుడు అమ్మ వెళ్ళిపోయి నేను వెంటనే చందుబాయ్ ఇంకో టీజర్ కట్ చేయరా, చందు ఎవరు చెప్పారు అంటే ఏం లేదు పబ్లిక్ ఒపీనియన్. కాదు సార్, ఈ పలానా ఈ రోల్స్లో చేయాలి, మిమ్మల్ని ఎలా చూడాలని అంటుందా? ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు సార్. డూ ఆల్ రోల్స్ అంటారు సార్. అంటే ఇప్పుడు నేను కూడా ఐఎమ్ డూయింగ్ 80% ఆఫ్ లవర్ బాయ్, ఇది కార్తిక్, డాక్టర్ కార్తిక్. స్పైలో ఐఎమ్ డూయింగ్ రాయ్ ఏజెంట్. తర్వాత ఇంకోదంటే రేస్ కార్ డ్రైవర్గా చేస్తాను సుధీర్ వర్మ ఫిలింలో. సో ఒక రేసింగ్, ఒక వై, అన్నీ చేయాలి సార్ నేను ఒక దాంట్లో. మీ సినిమాలో ఆవిడ బాగా నచ్చిన సినిమా సార్? షీ లైక్స్ కార్తికే అండి. అంటే డాక్టర్ కదా, డాక్టర్ కాబట్టి కార్తికే ఇష్టం. నచ్చిన సినిమా? నచ్చని సినిమా ఎందుకు లేదు సార్? చెప్పండి సార్. తను ఏమందంటే ఆ సినిమా పెట్టి చూస్తున్నప్పుడు, ఈ సినిమా నేను చూసిన తర్వాత నీతో జీవితాన్ని బతకాలి, ఆఫ్ చేయండి. ఆ సినిమా పేరు ఎందుకు లేదు? నేను చేసే ఓవర్ యాక్షన్ ఆ సినిమాలో ఆఫ్ చేయి, నేను నీతో ఒక 100 డేస్ ప్లాన్లో ఉన్నాను, రోజుని మొహం చూడాలి.